తిరుపతి నగరంలో ప్రైవేట్ అంబులెన్సుల దందాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, కరోనా రోగుల నుండి ఇష్టానుసారంగా అధిక ధరలతో దోచేస్తున్నారని, వెంటనే అంబులెన్సుల దందాను అరికట్టాలని తిరుపతి అర్బన్ జిల్లా ఏఎస్పీకి సిపిఎం నేతలు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, ఆర్ లక్ష్మీలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మురళి మాట్లాడుతూ, తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా 2 కిలోమీటర్ల దూరానికి 5,000 నుండి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, చెన్నై హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పేషెంట్ల నుంచి 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే అంబులెన్స్లకు నిర్ణీత రేట్లు నిర్ణయించి రోగుల ప్రాణాలు, ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ రియా ప్రైవేట్ హాస్పిటల్ వద్ద అంబులెన్స్లకు నిర్ణీత రేట్లు నిర్ణయించి నోటీస్ బోర్డులో రేట్ల వివరాలు పొందుపరచాలని కోరారు. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పల్ నాయుడు స్పందిస్తూ అంబులెన్సుల దందాలను అరికడతామని హామీ ఇచ్చారు. ప్రతి అంబులెన్స్ వాహనంపై ధరల పట్టిక ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల ముందు ధరల పట్టిక తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎస్పీ వివరించారు. అంబులెన్స్ వాహన యజమానులు శుక్రవారం కౌన్సిలింగ్ ఇచ్చామని, కరోనా పేషెంట్ల నుంచి బలవంతంగా పెద్ద మొత్తాలు వసూలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు పెడతామని హెచ్చరించారు. బస్యానాల దగ్గర కూడా ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. చనిపోయిన తర్వాత కూడా ఈ బాధ తప్పడం లేదు. ఒక్క రుయాసుపత్రిలోనే 100 మందికి పైగా కరోనా రోగుల్ని ఆప్తులు వదిలేసి వెళ్ళిపోయారనంటే చాలామంది అసహించుకుంటున్నారు. ఏమిటి, రక్త సంబంధీకులు చచ్చిపోతే ఆ శవాన్ని కూడా తీసుకోబోలేనంత అన్యాయంగా మనుషులు మారిపోతూ ఉన్నారు అని చెప్పి చాలామంది తిట్టుకున్నారు, విమర్శ చేశారు. ఇది ఒక పార్శ్వం. మరో పార్శ్వం ఏంటంటే, ఆ శవాన్ని తీసుకువెళ్ళి దహనం చేయడానికి శక్తి లేక, డబ్బులు కట్టలేక, అప్పటికే చితికిపోయి, అప్పటికే అప్పులు పాలైపోయి దిక్కు తెలియనటువంటి స్థితిలో తమకు ప్రాణ సమానంగా ఉన్నటువంటి వాళ్ళు, రక్త సంబంధీకులను కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయత నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అత్యధికుల నుంచి గమనిస్తూ ఉన్నాం.